సో ఇవాళే ఈ ప్రోగ్రామ్ ని ఎందుకు చేస్తున్నాము అన్న దానికి కూడా ఒక స్పెషల్ రీజన్ ఉంది. దట్ ఈస్ బికాస్ ఈ రోజు ఫ్రెండ్షిప్ డే రోజు, ద లాస్ట్ డే ఆఫ్ దిస్ షూటింగ్ అన్నమాట. సో మిస్టర్ బచ్చన్ సినిమా లాస్ట్ డే షూటింగ్ రోజు కాబట్టి ఇలాంటి ఒక సెలబ్రేషన్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు కంప్లీట్ అయింది అన్నట్టుగా ఉంది మిస్టర్ బచ్చన్ షూటింగ్. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆరేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్, హరీష్ శంకర్ గారి స్పీడ్ ఆరేంజ్ లో ఉంది. ఇక మన మాస్ మహారాజా గారి స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో అంత ఫాస్ట్ గా ఈ సినిమాని కంప్లీట్ చేసి టీం మొత్తం ఆగస్ట్ 15th మన ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ముందుగా ఇక్కడ ముందు వరుసలో కూర్చున్న మా పెద్దలందరికీ అది రావాలనే అన్నాను. ఏ ఇది సినిమా పెద్దలు కాదా, మీరందరూ ఈ సినిమాకి మీరే కదా. సో సో అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వెనకాల కూర్చున్నటువంటి మా ఎంటర్టైన్మెంట్ విభాగానికి సంబంధించిన అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎందుకండి అంత సీరియస్గా ఉన్నారు సత్య గారు, లాస్ట్ డే అని బాధగా ఉందా? ఓకే ఓకే. సో ఇవాళ ఈ సినిమాకి వర్క్ చేసిన చాలా మంది మనతో ఇక్కడ జాయిన్ అయ్యారు కాబట్టి మనం ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాము. అయితే నాకు కొంచెం ముందే ఈ హింట్ ఇచ్చుంటే, యాక్చువల్లీ ఫ్రెండ్షిప్ డే కాబట్టి నేను కూడా నా ఫ్రెండ్ని తెచ్చుకునేదాన్ని, కానీ నాకు అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి ఇక్కడున్న వాళ్ళల్లోనే ఎవరినైనా ఒక ఫ్రెండ్ని పిలిచి నాతో పాటు ఇక్కడ షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇక్కడున్న వీళ్ళందరిలో ఎవరైనా ఒక మంచి ఫ్రెండ్ నాకు ఇక్కడ ఉంటే బాగుంటుంది కాబట్టి ఐ థింక్ సత్య గారు మరీ మొహమాట పడుతున్నారండి, ఆయన అసలు మాట్లాడని కూడా మాట్లాడట్లేదు. పోనీ రవి గారు, వివిఎస్ రవి గారు, ఒక్కసారి మీరు ఇటు రారా ప్లీజ్. కాదా అండి, ముందర చేద్దామా? ఓకే డన్, మీరు ఎలా అంటే అలా సార్. ఓకే సో ఇప్పుడు ఫస్ట్ పిక్చర్ ప్లే చేయండి ప్లీజ్. బిహైండ్ ది సీన్స్ మేకింగ్ స్టిల్స్. ఓకే మాకు పిక్చర్ కనిపిస్తుంది కానీ దాని వెనకాల కథ మాకు తెలియాలి. సో దీని గురించి అంటే ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ నాకు ఫ్యూచర్ తప్ప పాస్ట్ ఏం గుర్తులేదు, నాకు అలా ఉంది పరిస్థితి ఇప్పుడు. ఆగస్ట్ 15th తప్ప ఇంకేం గుర్తురాయట్లేదు. అన్నీకి ఏదైనా జోక్ ఏదైనా చెప్తే ఆయన నవ్వితే ఇలా చెంప మీద ఇలా కొట్టడం అలవాటు. సో ఒకటో రెండో జోకులు అయితే గుర్తుంటాయి, కొన్ని వందల వేల జోకుల్లో అది ఏ జోకో తెలియట్లేదు. దీన్ని ఒక కాంటెస్ట్గా పెట్టండి అది. ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఓకే ఇక్కడ ఏమి జరుగుచున్నది? నాకు తెలిసి ప్యాకప్ నా చేత చెప్పించినట్టు ఉన్నాడు అందుకే అనుకుంటున్నాను. మరి ఓకే మెమరీ లేదు అంటే సూపర్ మెమరీ. కారెక్కుడిలో లాస్ట్ డే. భాగ్యశ్రీ గారిని కొంచెం టీజ్ చేద్దామని చెప్పి, సో ఫస్ట్ టైం ఒక కొత్త హీరోయిన్తో పనిచేస్తున్నారు కదా మాస్ మహారాజ్, సో హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ వర్కింగ్ విత్ భాగ్యశ్రీ అని అడిగారు. ఓ అంతేనా, లేకపోతే ఈ సినిమాలో ఏదైనా పాట పాడొచ్చు కదా అని అడిగారా రిక్వెస్ట్? బా నువ్వేమో ఇట్లా అంటున్నావు, సత్యనేమో అది కాదు వేరే కథ ఏదో ఉంది. మరి ఏంటది చెప్పు. సత్య గారికి తెలిసిన విషయం ఏంటో అడుగుదాం. ఇప్పుడే కదండి అన్నారు, చెప్పండి. చెప్పు పక్కన స్టూడెంట్ పాస్ ఇచ్చినట్టు ఇచ్చారండి. అదే ఆ సత్య గారు యాక్చువల్లీ ఇది కాదు, దీని వెనకాల ఇంకోటి ఏదో కథ ఉందన్నారు. సరే ఇంకో పిక్చర్ చూద్దాం పోనీ, అప్పుడు దాని గురించి చెప్తారు. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఇది మాత్రం సత్య గారు చెప్పింది. చూపిస్తున్నావు
ఎక్స్ప్రెషన్ ఎలా ఉండే మాత్రం చేసి చూస్తున్నాడు. యా బికాజ్ ఇట్స్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ పిక్ అండి. ప్రేమ ఉద్దేశం ఏంటి అన్న? ఎందుకంటే నీకు తెలుసు, నువ్వు కూడా పనిచేసావు కాబట్టి ఆర్టిస్టులందరికీ ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా విత్ ఎక్స్ప్రెషన్ డైలాగ్ మాడ్యులేషన్ వస్తా చెప్తారు తెలుసు కదా, అది ప్రత్యేకంగా మనం చెప్తాను. సో అది భాగేశ్వరి బోర్స్ నెక్స్ట్ ప్లీజ్ నెక్స్ట్ పిక్చర్ అది జగపతి బాబు గారు. ఇలాంటి రొమాంటిక్ సీన్ జగపతి గారు లేదే సినిమాలో. ఇప్పుడు దీని వెనక హరీష్ నీకైనా గుర్తుందా? నువ్వు అంటే గుర్తున్న తర్వాత చెప్తే కానీ ఆయన చూద్దాం, ఆయనే చెప్తారు చూద్దాం. ఏమంది ముద్దుగానే ఉందిలే. థ్యాంక్ యూ సార్. ఐ వాంట్ టు సే దిస్ బికాస్ టుడే ఇస్ అ ఫ్రెండ్షిప్ డే. డెఫినెట్లీ ఐ వాంట్ టు సే దిస్. చాలాసార్లు బాబు గారితో పనిచేయాలి నేను చాలాసార్లు ట్రై చేశాను. లాస్ట్ 3-4 నుంచి ట్రై చేస్తాను, ఎప్పుడు కుదరలేదు. ఈ సినిమాతో ఐ డోంట్ నో వెదర్ కెన్ సే దిస్ ఆర్ నాట్, బట్ నాకు దొరికిన బెస్ట్ ఫ్రెండ్ బాబు గారు ఈ సినిమాకి. ఇంట్రెస్టింగ్ బికాస్ I can share anything, everything with him. So, ఇక్కడ మైక్లో చెప్పలేని విషయాలు కూడా మేము చాలా ఆయనతో షేర్ చేసుకున్నాం. ఆయన సినిమాలో కనిపించినంత సీరియస్ కాదు, వెరీ 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 నాటీ అండ్ వెరీ ఫన్నీ. ఇదేంటంటే ఒక ఒక ఆఫీసర్కి వార్నింగ్ ఇస్తూ ఆఫీసర్ చేస్తున్నప్పుడు ఆఫీసర్ దగ్గర డైలాగ్ చెక్ చేస్తే ఆఫీసర్ పేస్తూ నేను నిల్చున్నాను. సో రిహార్సల్ యాక్చువల్లీ ఇట్స్ రిహార్సల్. వార్నింగ్ అంటే అంటే కాదు కాదు ప్రశ్న, వార్నింగ్ అంటే సిరీస్ కి ఫేస్ పెట్టాలి ఏంటి? తెలుస్తుంది మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే బాబు గారు సీరియస్ గా డైలాగ్ చెప్తున్నారు, నేను ఫుల్ స్మైల్ హ్యాపీనెస్ తో ఉన్నాను. సో నేను ఐఎమ్ ఫిదా ఫర్ హిస్ ఐస్ అండ్ ఫర్ హిస్ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ వాట్ ఈస్ షోన్ ఇన్ ద పిక్చర్. బోల్డ్ క్లీన్ బోల్డ్ అయిపోయాను బాబు గారి ఆ షార్ట్. ఒక్కటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇలాగా హరీష్ శంకర్ గారిని పట్టుకుని మామూలుగా ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ గా ఆ బాండింగ్ లో ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు హరీష్, ఇందాక చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చినట్టు. ఐ టేక్ ఇట్ ఇస్ అ గుడ్ వన్. అండ్ యా ఇప్పుడు చేస్తున్నాం సినిమా, కంటిన్యూస్ గా చేస్తానే ఉంటాను నీతో అని చెప్పాను. అది అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం, ఐ డోంట్ నో వితౌట్ మళ్ళీ ఇది కూడా బాబు గారి పర్మిషన్ కూడా చెప్తున్నాను. ఫర్ సమ్ రీజన్ విశ్వ గారికి బాబు గారికి ఉన్న ఫ్రెండ్షిప్ తో పాటు మా సినిమాలో క్యారెక్టర్ నచ్చడం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు, ఈయన లైఫ్లో ఈ విషయం జగదో గారు ఎప్పుడూ చెప్పరు, బట్ నేనే కంపల్సరీ చెప్పాలి. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఆయనకి క్యారెక్టరేషన్ విపరీతంగా నచ్చి అండ్ రెమ్యునరేషన్ తగ్గించారు ఈ సినిమాకి. నేను ఆ నెంబర్ అది చెప్పడం కరెక్ట్ కాదు, బట్ చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదు. సో మాకు ఆయన అంత పెద్ద ఫేవర్ చేశారు కాబట్టి ఐ షుడ్ సే దట్ చాలా బిగ్ అమౌంట్ రెమ్యునరేషన్ నేను తగ్గించారు ఈ సినిమాకి. ఆ క్యారెక్టరేషన్ ఆయనకి బాగా నచ్చి వన్స్ అగైన్ మిలియన్ థ్యాంక్స్ టు యూ బాబు, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఐ షుడ్ సే దిస్. Wonderful. So that is Beautiful. Babu Garu, as we all know. Yes, next picture. ఇక్కడ మాత్రం నాకు సీరియస్ గా వార్నింగ్ టోనే కనిపిస్తుంది. చెప్పండి సార్. ప్రవీణ్ గారు ఇప్పుడు ఈ సినిమా డైలాగ్ కదా, నీదేమో ప్యాకాట నాదేమో హిందీ పాట. ఇక నువ్వు హిందీ ఈ చికెన్ వదిలేవచ్చు, చికెన్ ఇంకా మర్చిపోవాలన్నమాట. ఆ డైలాగ్ ఓకే. సత్య ఏంటంటే మనకి నేషనల్ లెవెల్లో ఆమిర్ ఖాను, మన స్టేట్ లెవెల్లో సత్య. ఒక క్యారెక్టరేషన్ చెప్పి ఆ టేక్లో డైలాగ్ చెప్పరా అంటే ఈ పాత్ర తినేటప్పుడు ఎలా ఉంటుంది, ఈ పాత్ర లేస్తే ఎలా ఉంటుంది, ఈ పాత్ర బయటికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక మెథడ్ యాక్టింగ్ మీద ముందు ఆ పాత్రని పచ్చడి చేసేస్తాడు ఫస్ట్. విపరీతమైన అనాలిసిస్, ఎంత ఇంట్రెస్ట్ అంటే ఎంత సినిమా పిచ్చాడు అంటే మా కెమెరామెన్తో కూర్చొని ఏ సీన్కి ఏ లైటింగ్ అని చెప్పి నోట్స్ రాసుకున్నాడు. నేను డైరెక్టర్ నేనే ఎప్పుడు రాసుకోవాలి లైటింగ్ గురించి. సో సత్య విపరీతంగా ఆలోచిస్తాడు. సత్యకి నెక్స్ట్ టైం 2 క్యారమాలు పెడదాం అనుకుంటున్నాం. ఒకటి తన వస్తువులు వదిలేయడానికి, 2 క్యారమాన్ తన బ్రెయిన్ వదిలేసి సెట్లోకి రావడానికి. ఓకే ఇంక్రెడిబుల్. నెక్స్ట్
అది యాక్చువల్లీ నా షార్ట్ అది, కానీ అసలు లైక్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాడు. ఓకే, కానీ హరీష్ మీకు చేసి చూపించాల్సిన పరిస్థితి అవసరం ఉందా? బలివుడివి ఈ షార్ట్, దీంట్లో ప్రతి షార్ట్ చేసి చూపించండి నాకు. అంటే ఆ సాకుతో ఓకే, సింధూరం నుంచి అనేక సినిమాలు చూసి ఆయన చేసినవి ఆయనకి గుర్తు చేస్తున్నాం అనమాట. అలా ఆడపిల్లలు వెనకాల ఎలా పాడాలి కూడా నేను చూసి నేర్చుకున్నాము, అదే మళ్ళీ ఆయనకు ఒకసారి గుర్తు చేసాం, అంతే సింపుల్. ఐ మీన్ ఇట్. భాగ్యశ్రీ, వాట్ వాజ్ యువర్ మైండ్, వాట్ వాజ్ యువర్ ఎక్స్ప్రెషన్? బీ ఆనెస్ట్. మేబీ దట్ వాజ్ 100th టైమ్, 200th టైమ్ దట్ ఈస్ షోయింగ్ అదర్స్ వైల్ యు ఆర్ ఆన్ ద సెట్, రైట్? మీ కర్ ఆల్ ద క్యారెక్టర్స్. నేను చెప్పనా ఇప్పుడు దీనికి కరెక్ట్ గా, ఇప్పుడు ఫోటో చూసాక మంచి లైన్ వచ్చింది. ప్రతి అమ్మాయి విజయం వెనుక కూడా ఒక మగవాడు ఉంటాడని ప్రూవ్ చేస్తుంది ఫోటో. సో భాగ్యశ్రీ సక్సెస్ వెనకాల నేను ఉన్నాను అనమాట. అది యాక్చువల్గా నిజమే అండి, ఎందుకంటే రిలీజ్కి ముందే ఆల్రెడీ భాగ్యశ్రీకి ఒక రేంజ్లో ఫాలోయింగ్ స్టార్ట్ అయిపోయింది కూడా కాబట్టి. ఓకే, నెక్స్ట్ పిక్చర్కి వెళ్ళిపోదాం. సీరియస్ డిస్కషన్ దేని గురించి? ఇక్కడ మాత్రం డెఫినెట్గా సార్ తీసుకోవాలి. హరీష్, ఇది ఎన్నో షెడ్యూల్లో మ్యాటర్ ఏంటి, మీరు చెప్పండి సార్. గారు చెప్పాలి, మీరు చెప్పాలి. ఐ థింక్ ఇది లక్నోలో అండి, షెడ్యూల్ గురించి ఏదో మాట్లాడుతున్నాను. యాక్చువల్గా మార్చ్ 31st సార్ నా బర్త్డేకి. థ్యాంక్స్ టు విశ్వ సార్, విశ్వ గారు ప్రత్యేకంగా ఫ్లై అయ్యి లక్నో వచ్చారు. ఏంటి ఇంత తక్కువలో తీస్తున్నావు, ఇంకా కావాలంటే తీసుకో డబ్బు అంటున్నారు ఆయన. నేను పర్లేదు సార్, సరిపోతుందని నేను అంటున్నాను. చూడబ్బాయిగా నాకు 90s ఈవీ గుర్తొస్తారు, ఈవీ గారు అండ్ బాడీ లాంగ్వేజ్ ఇలాగే, ఈవీ గారు నడుమే చెయ్యి ఇలాగే సేమ్ ఇదే అబ్బాయి. ఇంతకంటే కాంప్లిమెంట్ ఇంక ఈరోజు నాకు చాలు, చాలా జన్మ ధన్యమైపోయింది. సత్యనారాయణ గారిని ద్రోణాచార్యులుగా ఫీల్ అవుతాడు, ఈయన ఏకలవ్య సృష్టిలో ఫీల్ అవుతాడు. అలాంటిది మాస్ మహారాజ్ కాంప్లిమెంట్ ఇవ్వటం, ఈ వీడియో బయట సేవ్ చేసి పెట్టుకుంటాడు హరీష్ గారు. 100% థ్యాంక్ యూ సో మచ్ అనయ్య. నెక్స్ట్ పిక్. నెక్స్ట్ ఓదార్ప, ఇది క్లైమాక్స్ కదా? కాదు, క్లైమాక్స్ కదా? కాదు, బిఫోర్. యా, ఏం సిగ్నల్స్, ఏం జరుగుతుంది అక్కడ? వాళ్ళు అప్పుడప్పుడు అనుకుంటున్నారు, చెప్పట్లేదు. అమ్మాయి హీరోయిన్ కి ధైర్యం ఇవ్వటం. ఓకే, నేను ఏం ధైర్యం ఇచ్చే సీన్ అది. నేను ఏం చెప్తాను తెలుసా, మన ఇద్దరి మధ్యలో ఈ అమ్మాయి ఎందుకని అంటున్నాను నేను. తన ఎక్స్ప్రెషన్ సూట్ అవుతుంది సార్ ఆ డైలాగ్కి. బాగేశ్వరి అప్పటికే గ్లెజర్ అనేది వేసి ఫుల్ అలా అయిపోయింది బాబు. ఓకే, ఆవిడ అనేది ఏంటంటే మా ఇద్దరి మధ్య మీరు ఎందుకు సార్, మీ ఇద్దరి మధ్యలో హిట్ ఒకటి ఉండాలి, సద్వినియోగం చేసుకున్న ప్రవీణ్. నెక్స్ట్ లాస్ట్, ఓ లాస్ట్ పిక్, చాలా ఇది చాలా నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది పిక్ ఇది. శ్రద్ధగా ఈ డైరెక్టర్ చెప్తుంది, శ్రద్ధగా వింటున్న భాగ్యశ్రీ బోర్సే. కాదు, ఆవిడ వింటమే ఆడ పని. భాగ్యశ్రీ ప్రస్తుతానికి ఏం జరుగుతుంది? డిడ్ యు ఎవర్ ఫీల్ దట్ హి ఇస్ టెల్లింగ్ యు టూ మచ్ అండ్ టూ మెనీ టైమ్స్? నో, నెవర్, నెవర్. వాట్ వాస్ హి టెల్లింగ్ దేర్? వాట్ వాస్ హి, వాట్ ఇస్ హ్యాపెనింగ్? అనా he was telling me how to romance. you want me to translate? What are you asking, director? Harish, why you got married so early? That's what Praveen Gar is translating. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, క్విక్గా ఇందాక హరీష్ శంకర్ గారు చెప్పిన మాటల్లో నాకు ఒకటి క్యాచ్ అయ్యిందనమాట, అదేంటంటే ఇమిటేటింగ్. సో మీరు సినిమాలో కెమెరా ముందు ఆయన్ని ఇమిటేట్ చేయమంటే ఎలాగూ చేయలేదు, కానీ ఇప్పుడు ఏంటంటే సత్య గారు, ప్రవీణ్ గారు, చెమ్మక్ చంద్ర గారు, గిరి గారు,
మీరందరూ కాస్త ఒక అడుగు ముందుకేసి ఇలా వచ్చారంటే, సెట్లో ఒక బిజీ షెడ్యూల్ రోజు ఎలా ఉంటుందో మాకు ఇక్కడ రీక్రియేట్ చేసి చూపించాలన్నమాట. ఒకళ్ళు రవితేజ గారుగా మారుతారు, ఒకళ్ళు భాగ్యశ్రీగా మారుతారు, ఒకరు హరీష్ శంకర్ గా మారుతారు, జగపతిబాబు గారులా ఒకరు రావారు. మీరు కొద్దిగా స్టేజ్, మీరు హరీష్, ఈయన హీరో గారు, ఈవిడ భాగ్యశ్రీ. భాగ్యశ్రీగా చెమ్మక్ చంద్ర గారు చేస్తారు. భాగ్యశ్రీ చెమ్మక్ చంద్ర. సీన్ ఏదైనా చెప్పండి సార్, ఒక సీన్ ఏదైనా. ఆన్ సెట్ సీన్ కాదు, లొకేషన్ లో. లొకేషన్ లో ఎన్ని చెప్పాలంటే మొత్తం సెన్సర్ అయిపోద్ది ఇక్కడ. లొకేషన్ లో మీలా చేయాలంటే మొత్తం సెన్సర్. పర్లేదు, మేము ఎడిటింగ్ లో చూసుకుంటాం. రే బాబీ, పొద్దున్న అనగా వచ్చారు, లైన్స్ లేవు ఇక్కడ. ఎవడాడు ఎవడాడు బడిగా రెడీ. ఇప్పుడు ఏంటంటే అనయ్య, ఇప్పుడు ఏంటంటే భాగ్యశ్రీ మీరు చూసినప్పుడు. లేదు సార్, మాణిగా చూశాను నేను సార్. అరే బాబీ ఉన్నా వెళ్ళిపోరా నేను. దీనికి ఎవరు చెప్పారు ఆ డైలాగులు? రెడీ, రెడీ, మీరు డైలాగ్ చెప్పండి. రెడీ రెడీ, ఏదో డైలాగ్ చెప్పండి. రెడీ, అదే ఏదో ఒకటి హీరో హీరోయిన్ డైలాగ్. రెడీ, స్టార్ట్ కెమెరా. ఒక్క నిమిషం, బోస్ బోస్. ఇదే అది నల్ల వెంట. ఇది ఇది ఏంటంటే ఒక చూసాడు భాగ్యశ్రీ, అది చూసాడు. అది మూడో సినిమా చేస్తున్నాను నేను, చూసాడు. ఇది నువ్వు చార్జ్ చార్జ్ వేస్ట్ బోస్, దట్ ఇస్ బెస్ట్. చూసా ఇడితో మూడో సినిమా ఇది. ఎవడాడు ఉండే వెళ్ళిపోయాను ఇక్కడ. సిను రెడీ, నన్ను చూడు అంతేనా? అంతేషన్ అలాంటిది వచ్చే అంతేరా. నన్ను ఏమనకుండా నువ్వు, అది ఫ్లో. సత్య పాప కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎందుకంటే స్కిట్ వాళ్ళు ముందు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి. చేసిన సెట్కి ఆర్టిస్టులు ఎవరు రాలేదు, నేను వచ్చాను. క్యారవాన్లో ఉన్నారు, షార్ట్ రెడీ అయింది. ఇప్పుడు సెట్లో నేను ఎలా ఉంటాను, నువ్వు ఒక్కడే సోలో చేసి చూపించు. ఇప్పుడు నేను ఎలాగ చేస్తానా? ఇదే లుక్ చెప్పించేయి. బుర్ర బుర్ర ఇంట్లో పెట్టుకుంటారు. ఆర్టిస్ట్ అంటే తెల్ల పేపర్లా రావాలి. రెడీ రెడీ సార్, చెప్పు చెప్పు, ఏం చెప్తావు చెప్పు చెప్పు. నాది హిందీ పాట, నీది తెలుగు పాట. బొక్కలా ఉంది డైలాగు. డైలాగ్ అదేంటి? ఇప్పుడు బోన్ చేసి కిల్లి చేసుకున్నట్టు చెప్పడం కాదు, ఇక్కడ నుంచి రావాలి డైలాగు. చెప్పు రెడీ. నాది హిందీ పాట, నీది తెలుగు పాట. అయ్యి బాబోయ్, ఒరే బాబీ, వీడికి సీన్ పేపర్ ఇవ్వకండి రా. సీన్ పేపర్ ఇస్తాడు, తెలివితేటలో పని చేస్తాడు. ఉన్న డైలాగ్ చెప్పరా ఫస్ట్, చెప్పు. తెలుగు పాట నీది, హిందీ పాట నాది. పాట ఎక్కడ ఉందిరా అసలు? పాట ఎక్కడ ఉంది? భాష కదరా అది, నీ తెలుగు భాష, నాది హిందీ భాష కదా. కాదు సత్య గారు, సత్య గారు, హరీష్ శంకర్ గారు రండి. ఆయన చూసారా సత్య గారు అంటుంటే పలకలేదు, హరీష్ శంకర్ గారు అంటే తిరిగారు. కాదు మేము మిమ్మల్ని పుష్పగుచ్చం కూడా మనం. ఓకే అయితే చలో. పొద్దున్న సెట్లోకి వస్తారు, సెట్లోకి వచ్చిన తర్వాత మేము కూడా ఉంటాం. రవితేజ గారు వస్తారు, రవితేజ గారు ఆల్రెడీ ఆయనకి సీన్ చెప్పేస్తారు. అనయ్య సీన్ ఇది, అనయ్య మీరు వచ్చి జస్ట్ చేయాలని. అరే అబ్బాయి చేయొచ్చంటవా? అనయ్య మీరు మాస్ మహారాజు చెయ్యాలి. సార్ అయితే సార్ చేసేస్తారు, చేసిన తర్వాత రవితేజ కనిపించలేదు అన్నయ్య నాకు. మనం పాత రవితేజకి వెళ్దాం. అంటే కనపడలేదురా అబ్బాయాడు? కనపడలేదని. ఓకే మళ్ళీ చూస్తారు. సూపర్ సూపర్,
గ్రేట్ పర్ఫార్మెన్స్ బై మాస్ మహారాజ్, సూపర్. అరే ఇదే అనే కావాలి నాకు, ఇది 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 ఇదే కదా మన మాస్ మహారాజు, ఇది ఇలా ఉండాలని. సత్యాన్న వస్తారు, సత్యాన్న ఆల్మోస్ట్ ఇంకా పొద్దున్న సుప్రభాతం అన్నీ అయిపోతాయి ఆయనకి. సుప్రభా ఆయనకి అసలు చెవు తుప్పు వదిలేస్తుంది అనమాట. సార్ ఇలా చేస్తాను సార్ అంటే, ఏదో చేసే అలా చేస్తాను సార్ అంటే, నాలుగు టేకులు తన్నా ఇప్పటికి చెయ్యా అని చెప్పి తిడేస్తాయి. ఆయనకి చెవు తుప్పులు వదిలేస్తాయి అనమాట మొత్తానికి. సార్ నాకు సైట్ ప్రాబ్లము, అందుకే మిమ్మల్ని చూసి చేయలేను, అందుకే చేస్తాను. బ్రదర్ నువ్వు వెళ్ళాలి. బాబీ బ్లాక్ షర్ట్ ఉండి ఎవడు పెట్టాడు అక్కడ? కంటిన్యూటీ ఉండదు హరీష్ శంకర్ సినిమాలో. యూట్యూబ్ హరీష్ శంకర్ సినిమాలో 12 తప్పులను యూట్యూబ్లో ఒకటి బతకాలండి. తీసేశాడు. అరే ఇప్పుడు ఓకే అడియా, లవ్లీ లవ్లీ, వాట్ వాట్ ఈ టెక్నీషియన్ యు ఆర్ లవ్లీ అనే సూపర్ అనియా. వన్ మోర్ అనియా, వన్ మోర్. చెమ్మక్ చెమ్మక్ చంద్ర గారు మణిగమ్మా రెడీయా, అందరూ రెడీయా, నిలబడరా రెడీ మా రెడీ డైలాగ్ డైలాగ్ చెప్పరా చెప్పరా. రోలింగ్ యాక్షన్ కట్ కట్. ఏయ్ బాబీ ఏం చెప్తున్నాడు, డైలాగ్ ఏముంది అక్కడ చెప్పువాడి, చెప్పువాడికి రాడే వన్ మోర్. ఎలర్ట్గా ఉండండి అందరు, దవ్వకండి దవ్వకండి, పోతుపోతున్నాయి రాడే. బ్యాక్గ్రౌండ్లో అమ్మాయి ఎవరో, ఎందుకు అమ్మ ఆవిడని అనుకుంటున్నాం, దూరం ఉండలేవా, దూరం ఉండవు, చేతులు ఎందుకు పెడుతున్నావు, ఎక్కడ కూడా పెడతాను చేతుకు, సరే నిలబడా రాడే. కెమెరా యాక్షన్. బాబే ఎవరు రానికాలు వెళ్ళిందాడు బాబే, ఎక్కున్నావు అక్కడ ఎవరికి ఎవరికి ఇది లేదు. ఏ డైరెక్షన్ డైరెక్షన్ చచ్చిపోయారా, పడ్డాడు ఇలా చీర. అమ్మ బాబోయ్ అసలు ఒక్కొక్కళ్ళు హరీష్ శంకర్ గారిని ఏ రేంజ్ లో పట్టారంటే. కానీ సార్ హరీష్ గారితో సెట్ లో ఎలా ఉంటారో మనం అందరం చూసాం, అర్థమైపోయింది. మనకి ఈ సెట్ కి రాకముందు హరీష్ గారి రూమ్ లో ఓ ముగ్గురు రైటర్స్ తో కూడా ఒక యూనిక్ వేలో పనిచేస్తున్నారు. ప్రవీణ్ గారు ఎవరు రైటర్స్? చెప్తారు వాళ్ళ పరిస్థితి. మేడం మీరు కూడా నువ్వు చేయి ఇమిటేట్ వచ్చి నువ్వు ఏదో వయసు రా. కాదు యాక్చువల్గా మిరపకాయలో బాబీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ రోజు మాకు అర్థమైంది నిజంగా. బాబీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, అబ్బో మార్నింగ్ ఒక్కసారి ఆయన వచ్చే ముందు ఫోన్ చేస్తా, ఆ బాయ్స్కి వర్క్ అవుట్ చేసి సార్ వస్తున్నారా అని అడగగానే అన్న స్టార్ట్ అయిపోయారు అన్నప్పుడు మాకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. వెంటనే రావడం రావడం ఆయన ఎంత ఫాస్ట్గా ఉంటారనేది ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. ఆయన ఆయన అంటున్నా, ఆయన ఎవరు? డైరెక్టర్ గారు. ఎస్ ఎస్ సార్. రావడం రావడమే సప్మెంట్ డోర్ ఓపెన్ అవుతుంది, టక్ టక్ వచ్చేస్తారు, బాబాయ్
ఏయ్ బాబు ఎక్కడా, ఏయ్ ఇక్కడ రాను, పరిగెత్తుకు సార్. రెడీయా? రెడీ సార్. రెడీయా అని అడిగా. రెడీ సార్. రెడీ సార్. సరే పిలు సార్. ఒక్క 5 మినిట్స్. రెడీ అని అడిగినప్పుడు రెడీ అని చెప్పేవాళ్ళు నువ్వు? సార్ చెప్పాను సార్. మరి 5 మినిట్స్ అంటావు అంటే చూసావా? కాదురా, 5 మినిట్స్ అంటావండి. నీకు అర్థమవుతుంది అసలు? అర్థమైందా లేదా? సార్ అర్థమైంది సార్. వెళ్ళు పిలు. ఓకే సార్. వెళ్ళి 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కనబడతా. ఏంటి సార్ వస్తున్నారండి? వస్తున్నారని 5 మినిట్స్ అన్నారా? 10 మినిట్స్ అయింది, ఎంతసేపు? సార్ వచ్చేస్తున్నారు సార్. ఏయ్ చెప్పింది నువ్వు. ఏంటి నువ్వు చెయ్యాలా వద్దా? చెయ్యాలా వద్దా? అదే సార్. సార్ వచ్చేస్తున్నారు. ఈలోపు తీసుకొస్తారు వాళ్ళందరూ వచ్చిన వెంటనే. రెడీ రెడీ షార్ట్ రెడీ. సీన్ బాబు ఇచ్చారా? అఖిల్ రవి ఒకసారి చెప్పండి. అనగానే వాళ్ళు వెళ్ళి టగటగ చెప్పేసి వస్తారు. అప్పుడు సార్ రెడీ అనయా? చెప్పబ్బాయ్ అనే. అప్పుడు హీరోయిన్ దగ్గరికి మీరు వెళ్తున్నారనే. సరే అబ్బాయి చేద్దాం రెడీ. అనగానే సార్ వచ్చి చైర్లో కూర్చుంటారు. సార్ వెళ్తూ ఉంటారు చూస్తూ ఉంటూ. అనే వన్ సెకండ్ అండి అని చెప్పి దగ్గరికి వెళ్ళి సమ్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఏది చెప్పి వస్తారు. చెప్పి వచ్చి మళ్ళీ దూరంగా కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అని రెడీ అనే రెడీ రోల్ యాక్షన్ సో అనే వన్ మోర్ అండి. జస్ట్ వన్ మోర్ అండి. ఎవడాడు బ్యాక్గ్రౌండ్లో తిరుగుతా చూసుకోరా మీరు. రెడీ రెడీ అన్నయ్య. సారీ అన్నయ్య. సారీ అన్నయ్య. రెడీ. ఇలాగే ఉంటుంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచే చూసిందో ఇప్పుడు బయటకు వచ్చింది. సో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మనం ఇదంతా చేస్తున్నాం కాబట్టి ఫ్రెండ్షిప్ డే అనగానే మనకి ఫ్రెండ్స్ని కలిసి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ పెట్టుకోవడం అనేది మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ టీమ్ మెంబర్స్ చాలామంది ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకోవడం జరుగుతుంది. కెన్ వీ హ్యావ్ ద బ్యాండ్స్ ప్లీజ్? హరీష్ ఎంత జోవియల్, ఎంత చనువుగా ఉంటాడో, అందరూ చనువు తీసుకుని తను ఇమిటేట్ చేశారంటే ఇట్స్ క్రెడిట్ గోస్ టు అవర్ డైరెక్టర్ హరీష్. ఇందాక ఏదైనా షేర్ చేసుకోవచ్చు అన్నాడు కదా హరీష్, ఏదైనా షేర్ చేసుకోవచ్చు అండ్ ఇట్ రిమైన్స్, అది బయటకు వెళ్ళదు. మీరు ఏదైనా చెప్పేసుకోవచ్చు ఆయనకి అస్సలు 1% కూడా. అట్ ద సేమ్ టైం ఇవాళ తను ఒక ఇన్స్టా పోస్ట్ చేసింది, బెస్ట్ ఫ్రెండ్ దొరికాడని. సో వి ఎంజాయ్డ్ అ లాట్ అండి, వి ఎంజాయ్డ్ అ లాట్. థ్యాంక్ యూ హరిశంకర్ గారు. మీరు కూడా ఒక్కసారి ఫ్యూ వర్డ్స్. ఎస్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరు తెలిసినట్టే ఇది 85 to 95 మధ్యలో జరిగే కథ. యాక్చువల్లీ వీఆర్ నాట్ కీన్ ఆన్ ద టైమ్ ఆల్సో. చాలా సినిమాల్లాగే ఈ సినిమాకి ముందు ఒక డిస్క్లైమర్ రాబోతుంది. ఈ సినిమాలో ఊర్లు, పేర్లు, కథ, కథనం, అలాగే కాలం, టైం కూడా కల్పితమే. సో అందరికీ ఆ పీరియడ్ డ్రెస్సులు వేసి సడన్గా మా టీం అందరినీ మోడర్న్ డ్రెస్సులు చూస్తే నేను గుర్తుపట్టలేకపోయా. సో సీరియస్లీ ఇలా ఉంటారనమాట అనిపించింది నాకు. అండ్ థ్యాంక్స్ టు మణిచంద్ర గారు, మీ గురించి చెప్పాలి. 30 డేస్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ బట్ కొంచెం ఫూటేజ్ తక్కువగా ఉంటుంది. అయినా సరే ఆవిడ 30 డేస్ లక్నోలో ఉండి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు. అండ్ ఐ ఓ యూ అలాట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆల్ ఐటీ ఆఫీసర్స్, ఎందుకంటే ప్రతి సీన్లో వీళ్ళకి డైలాగ్స్ ఉండవు. ప్లీజ్ స్టాండ్ అప్, ప్లీజ్ స్టాండ్ అప్. ఐటీ ఆఫీసర్, సినిమాలో ఉన్న ఐటీ ఆఫీసర్స్ అందరు వీళ్ళు. ప్రతి సీన్లో అందరూ 11 మంది మాట్లాడడం కుదరదు బట్ వీళ్ళు ఎవ్రీ సీన్లో అంతే ఇంట్రెస్ట్గా డైలాగ్ ఉన్నా లేకపోయినా వాళ్ళ కంట్రిబ్యూషన్ సినిమాకి అంతే సిన్సియర్గా చేశారు. సో వీళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ అందరికీ నా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. బట్ డబ్బులు చెప్పేటప్పుడు అనిపించింది నాకు హరీష్ ఐటీ ఆఫీసర్స్ ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది. అలాగే ఉంది నిజంగా అందరూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. అలాగే హీరోయిన్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ మోడర్న్ డ్రెస్సులు ఈ కథలో చూపించలేకపోయాము. ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. మీరు కూడా ఆల్మోస్ట్ మా బాబీ గారి ఎక్స్ట్రాడినరీ ప్లానింగ్ వల్ల
మీరు కూడా ఒక 18 డేస్ కారకుడిలో ఉండాల్సి వచ్చింది. అండ్ థ్యాంక్స్ అలాట్. అంత హీట్లో కూడా విపరీతం ఎండ్ ఉంది అక్కడ, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే అన్నయ్యతో వెల్కమ్ లెటర్ టు దట్ పార్ట్, నాకు ఈ సినిమాకి దొరికిన ది బెస్ట్ ఫ్రెండ్ జగత్ బాబు గారు. ఫస్ట్ డే ఇంటికి వెళ్ళి కట్ చెప్పినప్పుడు చాలా డైరెక్టర్ యాక్టర్ ఒక సీరియస్నెస్ ఉండింది. సెట్లోకి వచ్చిన ఫస్ట్ డే హాఫ్ డే వర్క్ అయిపోగానే ఐస్ బ్రేక్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే జగత్ గారు డబ్బింగ్ వస్తున్నారంటే డబ్బింగ్ చేయించడం కంటే కూడా ముందు ఆయన కలవచ్చు అని నేను ఫాస్ట్గా డబ్బింగ్ స్టూడియోకి పరిగెత్తేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ బాబు, లర్న్ అ లాట్. మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. మీ పేషెన్స్ కానీ, మీ ఓపిక, మీన్ రెండో ఒకటి అనుకోండి, బట్ మీరు కో ఆర్టిస్ట్లో ఉండే ఆ బిహేవియర్ కానీ, డైరెక్టర్కి మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, అండ్ స్క్రిప్ట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యే పద్ధతి కానీ, ఇందులో విలన్ క్యారెక్టర్ చాలా విచిత్రమైన పాటలు పాడుతుంటాడు, ఆ థాట్ ఆయనే ఇచ్చారు. చాలా చోట్ల డైలాగ్ నేను ఇలా చెప్పొచ్చా, ఇది చేయొచ్చా అంటే ఒక నోట్స్లా రాసుకున్నారు ఆయన క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ రేపు పొద్దున మీకు నచ్చిందంటే నా వర్క్తో పాటు జగత్ గారి కంట్రిబ్యూషన్ కూడా ఈక్వల్గా ఉంది. సో ఐ వాంట్ టెల్ దిస్ రైట్ ఫ్రమ్ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, హీ టుక్ లాట్ ఆఫ్ కేర్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనిలో సగం ఆయన చేశారు, అందుకు చెప్పాలి. ఇకపోతే మా బ్యాచ్ ఇక్కడ నన్ను ఇమిటేట్ చేసిన బ్యాచ్ అందరూ, మామూలుగా ఎవరికన్నా ఆర్టిస్టులకి మీరు రండి ఆఫీస్ రండి టచ్లో ఉండండి అని చెప్తాం నెక్స్ట్ ప్రాజెక్టులకి. ఇప్పుడు ఇమిటేట్ చేసిన వాళ్ళు ఎవరు ఇంకా ఆఫీస్ రాకర్లేదు. ఎందుకు రాకర్లేదంటే మీరు అంత బాగా చేశారు, మీకు అన్ని ఆడిషన్లు అయిపోయి వాళ్ళతో. సో ఇంకా ఫర్దర్గా మిమ్మల్ని ఎప్పుడు ఆడిషన్స్ పిల్లను. సో ఏం లేదు, సినిమా ఫాస్ట్గా తీయాలని ఒక అంటే ఇమీడియట్గా అన్నయ్య ఆల్ ఆఫ్ సడన్ డేట్స్ ఇవ్వగానే సినిమా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో అన్నయ్య డేట్స్కి ఇబ్బంది పడకుండా ఫాస్ట్గా సినిమా తీయాలని ప్రాసెస్లో డెఫినెట్గా సెట్లో నేను చాలా సీరియస్గా ఉన్నాను. వీళ్ళు చూపించిన చాలా తక్కువ సత్య చెప్పినట్టు కొన్ని సెన్సార్ మాటలు కూడా ఉండేవి. బట్ ద థింగ్ ఈజ్ నేను అంత సీరియస్గా సెట్లో ఉన్నా సరే వీళ్ళు ఇంత ధైర్యంగా నన్ను ఇమిటేట్ చేసి జోకులు వేశారంటే నేను వర్క్ అయిపోయిన తర్వాత ఎంత జోవేల్గా ఉంటానో వాళ్ళందరికీ తెలుసు. అది కారైకుడి అవ్వచ్చు, లక్నో అవ్వచ్చు, రెండు చోట్ల రెండు హాలిడేస్లో జరిగిపోయాయి మాకు. ప్యాకప్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్ళం, జోకులు వేసుకునే వాళ్ళం. నెక్స్ట్ డే షూటింగ్ ఉన్నా సరే 11-12 వరకు కారైకుడి లక్నో కాదు, ప్రతిరోజు అంతే కదా, ప్రతిరోజు అలాగే ఉన్నారు. సో అందుకే వాళ్ళు చేసినా ఒకవేళ సెట్లో ఏమైనా గబుక్కున అరిచినా ఏమైనా మాట్లాడినా అది ఆ షార్ట్ వర్కే, అది ఏం మనసులో పెట్టుకున్న వ్యక్తిని కాదని వాళ్ళకి బాగా తెలుసు. సో అందుకు అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సత్య. నేను అమెరికాతో పోల్చింది వ్యంగ్యంగా కాదు, ఐఎమ్ టెల్లింగ్ యువర్ బ్లెస్సింగ్ టు ద ఇండస్ట్రీ. ఐఎమ్ లెట్టింగ్ యూ నో ఎక్స్ట్రానరీ. నువ్వు కానీ, చెమ్మక్ చంద్ర కానీ, మా జగ్గయ్య గారి గొంతులో మాట్లాడే మా గిరి కానీ, మీరందరూ ఏంటంటే సహజంగానే మీ బాడీలో ఒక చిన్న హ్యూమర్ ఉంది. సో ఎప్పుడైతే మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న డైరెక్టర్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉన్న స్క్రిప్ట్ వస్తుందో, ఒక నేనే కాదు, రేపు పొద్దున ఎవరు మీతో ఎంటర్టైన్మెంట్కి ఉన్న స్కోప్ వచ్చిందంటే మీరు అసలు ఇరగ్గొట్టి ఇస్త్రాకి వేసేస్తారు. యు ఆల్ ఆర్ లైక్, ఒకప్పుడు మనకు సీనియర్ కమిడియన్స్ ఉండేవాళ్ళు, నెక్స్ట్ 25 ఇయర్స్ వరకు మీరు యు ఆర్ గోయింగ్ టు బి రీప్లేస్ దట్ అని నా స్ట్రాంగ్ నమ్మకం. నేను మీతో పనిచేసే కాబట్టి నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను. యు ఆర్ లైక్ మీ కంట్రిబ్యూషన్ సినిమాకి, చిన్న సీన్ అయినా పెద్ద సీన్ అయినా మీరు చేసిన కంట్రిబ్యూషన్ నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా సత్య మూలంగా, చెమ్మక చంద్ర మూలంగా, గిరి మూలంగా వీళ్ళ టైమింగ్ నచ్చి కొన్ని లెంత్లు కూడా పెరిగినాయి. ఇప్పుడు ఎడిటింగ్లో అసలు ఏ సీన్ ఉంచాలి, ఏ సీన్ తీయాలన్న ఒక డైలమాలో పడేశారు, అంత బాగా చేశారు. బిగ్ అప్లాస్ టు ఆల్ ద యాక్టర్స్ అండి, సీరియస్లీ. అండ్ కమింగ్ టు భాగ్యశ్రీ బోర్సే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ తెలుగు, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ హార్డ్ వర్క్, ఐ అప్రిషియేట్ దట్. అండ్ ఫస్ట్ సినిమా కాబట్టి ప్రస్తుతానికి అడ్జస్ట్ అయిపో, రిలీజ్ అయిపోయిన తర్వాత నేను కానీ చాలామంది పోగొడతారు నిన్ను. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్. అన్నయ్యతో మూడో సినిమా, చాలామంది అడుగుతుంటారు మిరపకాయ తర్వాత ఎందుకు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఎందుకు ఇంత టైం పట్టింది అన్నయ్యతో సినిమా తీయడానికి అని. ఐ డోంట్ నో, రేపు పొద్దున ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించే మాట్లాడుకుంటాం కాబట్టి, ఇది ఇవాళ ఒక ఫ్రెండ్షిప్ డే, ఒక చిన్న ఎమోషనల్గా పీపుల్ మీడియా వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు టెల్. నా ఫస్ట్ సినిమా షాక్ ఫ్లాప్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా ఇవ్వడమే చాలా గొప్ప. నేను జస్ట్ రెండు సినిమాలు పనిచేసాను అంటే వీడే అప్పటి నుంచి రవితేజ గారితో నా జర్నీ స్టార్ట్ అయింది. వీడే తర్వాత నా ఆటోగ్రాఫ్ తర్వాత షాక్ తర్వాత మళ్ళీ కొంతకాలానికి మిరపకాయ. అంటే నా లైఫ్లో ఒక 10-12 ఏళ్ళు కంటిన్యూగా రవితేజ గారు సెటిల్ అన్నాను 4 సినిమాలకి. ఆ సినిమాల మధ్య డిస్టెన్స్ ఉన్నా సరే
మొత్తం నా లైఫ్లో మేజర్ పార్ట్, మేజర్ కేక్ ఆఫ్ ద పోర్షన్ ఐఎమ్ విత్ హిమ్. యాక్చువల్లీ ఐఎమ్ విత్ హిమ్ అని చెప్పే పదకంటే హీఈస్ విత్ మీ, యాక్చువల్లీ హీఈస్ ఆల్వేస్ విత్ మీ. సో ఎందుకు మిరపకాయ తర్వాత ఇప్పటికి అంత టైం పట్టిందంటే, నా షాక్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ పిలిచి మిరపకాయ ఇచ్చారు, మిరపకాయ హిట్ అయిపోయింది. హిట్ అయిపోయిన తర్వాత ఇది ఎలా ఉంటుందంటే, ఒక పెద్దన్న ఒక తమ్ముడికి బాగా చదివించి ఆయన ఒక జాబ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఆడి పద్దాకి ఇంటికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కానీ అడగకూడదు, నాకు ఒక దారి ఇస్తాడు ఆ దారిలో వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వెళ్ళి అన్నయ్య నేను సినిమాకి మళ్ళీ సినిమా ఇవ్వు అంటే నాకు ఒక సక్సెస్ ఇచ్చి వదిలేసాడు నన్ను, ఇంకా నా లైఫ్ నేను చూసుకోవాలి అన్న ఒక చిన్న దాంతో తప్ప ఏ రోజు కూడా ఈ మిరపకాయ నుంచి మిస్టర్ బచ్చన్కి ఉన్న ఈ గ్యాప్లో మేము కలవని నెల లేదు, కలవని ఎళ్ళని హాలిడే లేదు. సో ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎక్కువ నశ లేకుండా చెప్పాలంటే, అవర్ రిలేషన్ ఈజ్ బియాండ్ ఫిలిం, సినిమాకి అతీతమైంది మా రిలేషన్. ఆ రకంగా కుదరలేదు, అంతకుమించి వేరే రీజన్ ఏం లేదు. అండ్ మిస్టర్ బచ్చన్లో నా మాస్ మహారాజ్ని నాలాగే ఉన్న ఎంతోమంది ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎలా చూడాలనుకుంటున్నారో అంతకు 100 times చూపించాను మట్టుకు చాలా గర్వంగా చెప్పగలుగుతాను. అది హ్యూమర్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, హీరోయిజం అవ్వచ్చు, ఎవ్రీవేర్ మీరు రవితేజ గారి నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవి ఒక 100 రెట్లు ఎక్స్పెక్ట్ చేసిరండి, యూ విల్ బి సాటిస్ఫైడ్. ఇది నేను రిలీజ్ 10 రోజుల ముందు చెప్తున్నాను, ఇది ఊరికే ఏదో సినిమా ఓపెనింగ్ గురించి చెప్పడం కాదు, సినిమా మొత్తం చూసి చెప్తున్న మాట ఇది. థ్యాంక్ యూ, ఇంతకంటే ఇంకేం చెప్పగలుగుతాను నేను మీకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. ఎన్ని రకాలుగా చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. అంటే నన్ను ఇమిటేట్ చేశారు కదా చాలామంది, సరదాగా అన్నీ ఇమిటేట్ చేసి చూపిస్తాను నేను ఊరికే. ఎందుకంటే మీకు ఆన్ స్క్రీన్కి ఆఫ్ స్క్రీన్కి పెద్ద తేడా ఉండదు, అన్నీ ఆన్ స్క్రీన్లో ఎలా ఉంటారో ఆఫ్ స్క్రీన్లో కూడా అలాగే ఉంటారు. సో ఆఫ్ స్క్రీన్లో అంటే మేము ఎప్పుడన్నా హాలిడేకి వెళ్ళినప్పుడో, మేము సరదాగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడో ఎలా ఉంటుంది అంటే, ఇది వినాలి అదిగో. సో ఇదేంటంటే ఎలా ఉంటుంది అంటే, ఎంత నడక దగ్గర నుంచే అంటే ఎయిర్పోర్ట్కి, ఇప్పుడు నేను మా చిరవి సుబ్బరాజు ఇలా మేము హాలిడేకి వెళ్తున్నప్పుడు అన్నయ్యతో, మేము ఎయిర్పోర్ట్కి ఒక ఆయన వస్తా, ఆయన మాకంటే ముందే వస్తాడని తెలుసు, అయినా సరే మేము ఎయిర్పోర్ట్కి పరిగెత్తేసరికల్లా ఆయన ఆల్రెడీ లాంజ్లో కూర్చొని ఉంటారు. ఎయిర్పోర్ట్లో మనకు ఎలా ఉంటుంది, ఏమన్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే అక్కడ షాప్స్ ఏంటి అదేంటి కొంచెం ఫ్లైట్ టైం ఉంటే ఇలా చూసుకుంటూ ఇలా వెళ్తుంటాం కదా. సో అన్నయ్యతో ఇలా చూసుకుంటూ అన్నయ్య అది చూసావా అని తెలియసరికి ఆయన గేట్ దాటేసి లోపలికి వెళ్ళిపోయి ఉంటారు. ఆయన నడుస్తుంటాడు, మేము వెనకాల పరిగెడుతూ ఉంటాం, వెనకాల విపరీతంగా పరిగెడుతుంటాం అంటే మామూలుగా ఉండదు. షాపింగ్కి వెళ్తాం కదా, నాకు అందుకంటే సినిమా ఇన్కమ్ ట్యాక్స్ కాబట్టి నాకు బాగా గుర్తొచ్చింది. ఆయనతో షాపింగ్కి వెళ్ళాం, న్యూయార్క్ షాపింగ్కి వెళ్ళాం, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైడ్ చేసినట్టే షాప్లోకి వెళ్తే ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తాడు కదా, దాని రేట్ ఎంత, అది ఏంటి మన సైజ్, ఇలా 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 అంటే మనం గబుక్కున వెళ్ళి మనం కొనాలంటే చూసి, ఎస్పెషల్ న్యూయార్క్ వెళ్తే నేను మా బాబు ఏంటి మన మిడిల్ క్లాస్ ఫెల్లోస్ మేము అది కొనాలనుకుంటే అది దాన్ని చూసి డాలర్లని మళ్ళీ ఫోన్ తీసి దాని ఇంటో 80 or 85 వేసరికి, అబ్బాయి నా షాపింగ్ అయిపోయింది మీ ఉందా, మీరు కొనుక్కోండి మీరు కొనుక్కోండి, ఎలాగ హీరో వెయిటింగ్ చేస్తే షాపింగ్ చేస్తే బాగుంటుందా, బా మీరు కొనుక్కోండి అబ్బాయి నేను వెయిట్ చేస్తాను, ఎలా వెయిట్ చేస్తాను, మొత్తం సగం షాప్ కొనేస్తాడు అక్కడ. ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే ఇక్కడ ఎవరో అక్రమంగా ఏదో దాచుకున్నారో దాన్ని మనం సీజ్ చేస్తున్నట్టే ఉంటుంది షాపింగ్, ఫటా వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒకసారి ఏమైందంటే ఇలా షాప్కి వెళ్తే ఇంకా మా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆయన షాపింగ్ చేస్తుంటే వెనకాల నేను మా చోటు ఇలాగ బ్యాగులు పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళడమే, ఎందుకంటే ఆయన పట్టుకుంటాడు, ఆయన ఏదో మాకు మోపిస్తున్నది కాదు, విపరీతంగా ఉంటాయి. సో ఒక మనిషి పట్టలేనంత ఉంటాయి, పట్టుకొని వెళ్ళడమే. ఒకసారి ఒక షాప్ వాడు, ఏంటి ఆయన వెనకాల ఎంతమంది తిరుగుతున్నారు, హూ ఈజ్ హీ అని అడిగాడు. ఇప్పుడు వాడికి అమెరికాలో మాస్ మహారాజ్ అని ఎలా చెప్తాను నేను, యూ నో టామ్ క్రూయిజ్ అంటే ఆఫ్ కోర్స్ హీఈస్ అవర్ టామ్ క్రూయిజ్ అని అని ఆడికి అర్థం అవ్వాలని. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆన్ మళ్ళీ పెద్ద షాప్ కదా, ఆన్ ఎవరు అడిగారు, ఈడు యునో విల్ స్మిత్ హీఈస్ అవర్ విల్ స్మిత్ అని అని వాళ్ళిద్దరు మాడుకుంటారు కదా, అదేంటంటే చచ కాదు ఆడి విల్ స్మిత్ అంట కాదు ఇదంట వాళ్ళు కొట్టుకేసుకున్నారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, యువర్ ఫ్రెండ్ ఈజ్ సెయింగ్ విల్ స్మిత్ అండ్ యూఆర్ సెయింగ్ టామ్ క్రూయిజ్ వాట్ ఈస్ దిస్ అంట. అంటే మేము గబుకునా నిజంగా హీరోనా, మేము వాళ్ళ మీద జోకులు వేస్తున్నామా అన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోయారు పాపం, హట్ అయిపోయారు. నేను ఇద్దరు కలిపితే ఆయన అని చెప్పాను. సైట్ సీయింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. అన్నయ్య సైట్ సీయింగ్ గురించి మనం ఖచ్చితంగా మాడుకోవాలి. నేను చెప్పాలి మేమో
ఒక మంచి అన్నయ్య మమ్మల్ని ఒక పెద్ద 46th floor 50th floor టైమ్ స్క్వేర్లో టాప్ స్టార్ బిల్డింగ్లో కూర్చోబెచ్చాడు. మాకేమో ఎప్పుడెప్పుడు కింద టైమ్ స్క్వేర్కి వెళ్ళి చూడాలా అని కోరిక. సైట్ సీయింగ్ అంటే ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చాడు అన్నయ్య, అది మనం మీరు కూడా తెలుసుకోవాలి. సైట్ సీయింగ్ అంటే జస్ట్ సైడ్ నుంచి చూడడం అనమాట, ఇలాగ అది సైట్ సీయింగ్ కాదు. సైట్ సీయింగ్ కర్టెన్ తీయడం, అద్భుతం అబ్బాయి ఈ దేశం అని మళ్ళీ కర్టెన్ వేసేయడం. మాకేమో కిందికి వెళ్ళాలి, అది మా మనసేమో టైమ్స్ గారికి వెళ్దాం, వాటి తిరుగుదాం ఎటు తిరుగుదాం అని మళ్ళీ కూర్చొని మసే కబుర్లు చెప్పి గబుక్కున్నాం. ఒక రోజు డ్రింక్ ఉంటే ఉంటుంది, ఉండదు అది పెద్ద మ్యాండేటరీ కదా. మళ్ళీ ఏదైనా డిన్నర్ చేసుకుంటావు, చే ఎవ్రీ ఇయర్ రావాలి ఇక్కడికి అని మళ్ళీ డోరేజ్. ఆ కర్టెన్ తీయడం, ఆ చూడడం, మళ్ళీ వేయడం. మాకేమో కిందికి వెళ్ళి పబ్బు హాపింగ్ చేయాలనో, అది చేయాలనో, ఇది చేయాలనో. అయితే అనే అక్కడ ఒక 100-200 ఇయర్స్ ఓల్డ్ పబ్ ఏదో ఉందంట, లోపలంతా స్టోన్ స్ట్రక్చర్ ఉంటుందంట. నువ్వు చెప్పు బావా. అన్నయ్య ఇప్పుడు అతను హరీష్, నేను రవితేజ. అన్నయ్య అక్కడ ఒక కసబ్లాంక అని ఒక పబ్ ఉందన్నయ్య, లోపల మొత్తం స్టోన్ స్ట్రక్చర్ అది. మీరు ఎలా చేయండి అన్నయ్య? అది కాదు, మీరు ఎలా చేయండి అబ్బాయి. అబ్బాయి హాలిడే వచ్చినప్పుడు ఇగో రిస్ట్రిక్షన్ పెట్టి, మీరు ఎలా చేయండి అన్నయ్య. అక్కడ మీరు ఎలా చేయండి, అక్కడ ఒక షూటింగ్ ఉందన్న, రియల్ గన్స్ తో, రియల్ బుల్లెట్స్. ఏంటి మనం మనం హాలీవుడ్ గన్స్? మీరు కాల్చి వచ్చేయండి. సో అన్నయ్యతో హాలిడే ఇలా ఉంటుంది. బట్ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్స్. ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా ఫ్రెండ్షిప్ డేలో అని వెనక్కి తిరిగి చూసుకుంటే హాఫ్ ద సినిమా, నేను చెప్పేది సినిమా కాకుండా హాఫ్ ద సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే ఆ హ్యూమర్ కానీ, తనతో ఉండే ప్రతి సెకండ్, మాకు ఇవన్నీ గుర్తున్నాయంటే కారణం, ఇవన్నీ జరిగి పాండమిక్ బిఫోర్ జరిగినాయి ఇవన్నీ, బట్ స్టిల్ ఇవన్నీ గుర్తున్నాయంటే కారణం కలిసిన ఫస్ట్ డేనే ఎరా అబ్బాయి అని కలిసిపోయి అంత ఫ్రెండ్లీగా ఉండడం, ఒక స్టార్తో ఉన్నాం అనే ఒక విషయం మర్చిపోయేలాగా బిహేవ్ చేయడం కేవలం మాస్ మహారాజ్కి మాత్రమే చెల్లింది. అండ్ మా కోరిక అదే, ఎప్పుడు ఎవరు ఎలా ఎన్ని సినిమాలు చేస్తారు ఏంటి మనకి ఏం తెలియదు. మనం చేస్తాం కదా, మన సినిమాలు చేస్తాం. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ రోజుకి మనం మాయాబజార్ చూస్తుంటాం, ఈ రోజుకి మనం మగలేసం చూస్తుంటాం. సో ఇప్పుడు మేము మళ్ళీ రేపొద్దున ఏముంటుందంటే ఇది మహా ఏమైనా మగలేసం తీసారా అంటారు. లేదు చూస్తున్నాం, చూడడానికి కూడా మీ పని. సో ఏంటంటే రేపొద్దున రాబోయే సంవత్సరాల్లో మేబీ ఒక 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత, 30 ఇయర్స్ తర్వాత కూడా ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ ఇంక్లూడింగ్ టుడేస్ డేట్ ఇట్ విల్ బి ఫరెవర్ మెమరీ. బికాజ్ ఏ ముహూర్త ఆయన సినిమా తీశారో, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అని. నిజంగా ఇవన్నీ మాకు స్వీట్ మెమరీస్ అన్నయ్యతో. ఒక సూపర్ స్టార్ నా ఫ్రెండ్ అవుతాడని నేను ఎప్పుడు కళ్ళు అనుకోలేదు. ఫ్రెండ్ అయినందుకు నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. హరిశంకర్ గారు, మీ ఇద్దరి బాండింగ్ మాకు తెలుసు కాబట్టి మీరు రవితేజ గారు కట్టడం కోసం మేము ఒక స్పెషల్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకొచ్చాము. మిరపకాయ్ డిపార్ట్మెంట్ పెట్టిన పేరు మిరపకాయ్. సో మిరపకాయ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో దానికి మించి మిస్టర్ బచ్చన్ రికార్డ్స్ సృష్టించాలి అని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ హరిశంకర్ గారు అండ్ రవితేజ గారు. ఈ కాంబినేషన్ మరొకసారి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాము. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ కాంబినేషన్.